మనం ఇమ్లీ ఊరు చూడడానికి వెళ్తున్నామంటే నాకు నమ్మకమే చాలడం లేదు. ఆ తాతయ్య గారు, ఇదే మా ఊరు రాజ్పూర్. ఈ ఊరు చాలా అందంగా ఉంది. వావ్, ఇక్కడ భలే సరదాగా ఉంటుంది. హాయ్ మోతీ, ఎలా ఉన్నావు? ఐ మిస్డ్ యు. ఇది మా ముద్దుల డాగి, పేరు మోతి. మా అందరినీ చాలా చాలా అభిమానిస్తుంది. మోతి, ఇక చాలు, పద లోపలికి, లోపలికి పద. ఓహోహో, ఎంత సుందరంగా ఉంది ఈ ఊరు. ఇక్కడ స్వేచ్ఛగా పరుగులు పెట్టడానికి చాలా ప్రదేశం ఉంది. కాపాడండి, ఇది నా వెంటబడుతోంది. ఎవరైనా ఈ డాగీకి చెప్పండి, అతిథుల పట్ల ఇలా ప్రవర్తించకూడదని చెప్పండి. భయపడకండి, మోతి ఎవరిని ఏమీ చేయదు. తను చులుబులతో ఆడుకుంటుంది. ఇక్కడ కూరగాయలన్నీ చాలా రుచిగా ఉంటాయి, తాజాగా మంచి కమ్మగా ఉంటాయి. ఈ ఊళ్ళోని క్యారెట్ చాలా రుచిగా ఉంది. మా తోటలోని కూరగాయలు కదా. అయ్యగారు, ఆ లల్లను వచ్చేసాడు. ఓ, అతనా? తను ఇప్పుడే రావాలా? కొన్ని రోజుల తర్వాత రావచ్చుగా. ఎవరతను? అతని పేరు లల్లన్. ఈ ఊరు వాళ్ళు అతన్ని చూసి భయపడతారు. ప్రతి నెల అతను వస్తాడు, డబ్బు ధాన్యం అన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అతనికి మీరు ఎందుకు ఇస్తున్నారు? ఇవ్వకపోతే అతను మనుషుల్ని ఎత్తుకెళ్ళిపోతాడు, పశువుల్ని కూడా తీసుకెళ్లిపోతాడు. అతను చాలా భయంకరమైన మనిషి. పోలీసులు కూడా అతను ఏమి చేయలేకపోతున్నారు. పదండి, బయటికి వెళ్ళి చూద్దాం. పిల్లలు, మీరు ఇంట్లోనే ఉండండి, మేము బయటికి వెళ్తున్నాం. లల్లన్ గారు, ఇది చాలా తప్పు. మీరు ఈ విధంగా ఊరి ప్రజలను దోచుకోవడం న్యాయం కాదు. కష్టపడి డబ్బు సంపాదించుకోవాలి. ఎవరితనో చూస్తుంటే ఈ ఊరికి కొత్త మొహంలా ఉన్నాడు. మేము కూడా కష్టపడే పని చేస్తున్నాం. 20 మైళ్ళ దూరం నుంచి మోటార్